కంగ్రాచులేషన్ నాది కాదు మీ నైన్ది అయిపోయి ఎవరితో వచ్చిందో నాకు కూడా తెలియదు ఎవరితో వచ్చిందో నాకు కూడా తెలియదు ఎవరితో కలిసినో నీకు తెలియదా దీపాలన్నీ ఆర్పేసాక అందరి బుద్ధి వంకర బుద్ధి వెల్కమ్ టు గల్లీ పోరీస్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు నేనే ఎప్పుడు మౌనికక్క నా మీద రమ్మక్క మీద ఊకే ప్రాంక్ చేస్తుంది కదా ఆదని ఎగ్స్ అని ఇద్దరిని నేను ఈరోజు డేర్ చేస్తున్నా అక్క వాళ్ళకి తెలియదు అసలు నేను ప్రాంక్ చేసేటట్టు ఏం ప్రాంక్ చెప్పు కనిపిస్తుంది కదా ప్రెగ్నెన్సీ అని చెప్పేసి నేను ప్రెగ్నెంట్ అయినట్టు ఇగో ఈమె ఈమె ఇద్దరు నటజీవులు నటిస్తారనమాట నేను ప్రెగ్నెంట్ అయినట్టు ఆల్రెడీ పొట్ట కూడా కనిపిస్తుంది ఎవరైనా నిజంగానే నమ్ముతారు ప్రెగ్నెంట్ వీడియో అని చెప్పేసి అక్క వాళ్ళని ప్రాంక్ చేస్తాను ఏడుస్తా లెబలబలు కొట్టుకుంటుంది అక్క మౌనిక అక్క చాలా కనెక్ట్ అయింది నాకు ఫస్ట్ ఎవరి మీద సాయి మీద అజ్జు మీదే బాగా డౌట్ పడుతుంది ఎందుకంటే వాళ్ళే నాతో బాగా క్లోజ్గా ఉంటారు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కానీ అజ్జు మీద అయితే ఫస్ట్ ఉంటుంది అంతే అక్క వాళ్ళు ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్దాము అక్క నీకు ఒక విషయం చెప్పాలక్క లేదక్క నాకు ఇంపార్టెంట్ మ్యాటర్ సీరియస్ చచ్చిపోతావు గుండె వాళ్ళు నీకు ముందే గుండెలో నాకు వస్తుంది ఇది చెప్తే మాత్రం నిజం మౌనికక్క నువ్వు అన్నట్టే గుండెలో నొప్పి వస్తుంది కళ్ళు మూసుకో నీకు ఒకటి చెప్పు చూపిస్తా పెట్టు పెట్టు ఆశీర్వాదం చూడక్కా ఈ కంగ్రాచులేషన్ నాది కాదు మీ నైన్ది అక్క నీకు చెప్పలే ఇంకా కలదు ఓపెన్ చేయి జోకులు చెప్తున్నారు జోక్ ఎందుకు అక్క చూడక్క నాది కాదు మీ నైన్ది అమ్మ మీద సోను మీద నాది కాదు నైన్ది మా అమ్మ మీద నాది కాదు సో నైన్ది మా అమ్మ మీద నాది కాదు చూడక్క రెండు గీతలు అక్క అక్క ఈ విషయంలో ఎవరైనా కామెడీ చేస్తారా అక్క అది నా ఆమెదే అక్క నీకు చెప్పడం భయపడి ఎవరితో వచ్చింది సోనుతో వచ్చిందా సాయితో వచ్చిందా అజయ్తో వచ్చిందా నేను కూడా చేస్తా ఒకవేళ సోనుతో తప్పు చేస్తా నిజం చేస్తా ఒక నిమిషం ఎవరితో వచ్చింది చెప్పండి ఎవరితో వచ్చిందో నాకు కూడా తెలియదు ఎవరితో వచ్చిందో నాకు కూడా తెలియదు ఎవరితో వచ్చినా రాకపోయినా ఉంచుకో మన వీడియోలో పనికి వస్తారు.
ఏంది ఆ పిల్ల కడిపేసుకొని మీ వీడియోలో మీకు వీడియోలు కావాలి కాబట్టి ఆ పిల్ల కడిపేసుకున్నారు కదా అక్క ఇగో నా దగ్గరికి తీసుకొని అక్క ఇట్లా వచ్చింది అక్క నాకు భయమవుతుంది మోనికాకి చెప్పాలంటే భయమవుతుంది నువ్వే చెప్పు అని అన్నది నేను వచ్చినా చెప్పినా నేను రీజన్ అడగలే ఎవరి వల్ల వచ్చిందా నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది మేం కదా కుండని వీడియోలు పనికొస్తాను ఎన్ని నుంచి వస్తాను మొడ్డ ఏంది పెళ్లి కాకముందు కడుపులు ఏంది కాకరకాయలు ఏంది ఏంది ఇవన్నీ ఆవిడ ఫోన్ చేస్తాను ఈ మొడ్డ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కాల్స్ కూడా వస్తాయి ఏంది కూడా తెలిసింది మా అక్క ఎవరు అదే ఈమె ఏడుస్తాయండి ఏమని ఏమని చెప్పు అమ్మ తల్లి నాకు కోపం చెప్పి ముందు నేను పెళ్లి చేసుకున్నానికి అచ్చరచ్చ చేసింది ఈమె ఇప్పుడు నువ్వు కడిపేసుకుని వచ్చింది ఇప్పుడు ఏంది అసలు చెప్పి మ్యాటర్ సాయం దూరం మధ్య అలా చెప్పినా నువ్వు ఎవరితో వచ్చిందో నాకు కూడా తెలుస్తలేదు అదేంది నువ్వు అసలు ఎవరితో వచ్చింది ఎవరితో కలిసినో నీకు తెలియదా ఎవరితో కలిసినో నీకు తెలియదా చెప్తున్నా కదా నాకు దానికి వయసు ఎంత చేసే పనులు ఎంత నాకాలు తెలుతున్నా అక్క నిజమా అక్క కొంచెం కూడా దిమాక్లేదు అంటే ఎందుకు కూడా తెలుసా తెలియదు వయసే ఇప్పుడు ఏంది అంతా మజాక్ చేస్తారు అక్క టెస్ట్ తోని మీరు నమ్మరు లవర్ లేదంటారు హలో ఏంది అసలు ఇవన్నీ ఎందుకు నాకు పీరియడ్ మిస్ అయింది అక్క 2 మంత్స్ అయితే నేను ఏమనుకున్నా నార్మల్గానే మిస్ అవుతుంటుంది కదా అని చెప్పేసి అట్లా అనుకున్నా ఇంకా ఇది 3rd మంత్ రాలేదు కాదు 1st మంత్ మిస్ అయినప్పుడు కూడా నీకు అంత దిమాగ్లో తెలియలేదా అక్కకి చెప్పాలని తెలియదా అమ్మ నాకు అల్వా అది తెలుసు డేట్ టైం తెలియదు ఏం తెలియదు ఏం మనిషిరే అమ్మ మీరైతే నిజం నువ్వు నాకైనా చెప్పావా అక్క నిజం అక్క నాకు కూడా తెలియదు నాకు ఇది తీసుకొని వచ్చింది అక్క నాకు మౌనికా చెప్పని భయం అవుతుంది ఇప్పుడు నిజంగా దెంగే అన్నాడు పట్టుకొని వచ్చినప్పుడే వీడియోకే రిషి ఏంది ప్రాంకులా మనుషుల బిహేవియర్ కడుపులు గిడుపులు అని అంటే అక్క అది ప్రాంక్ అది అజ్జు ముందులో పెట్టుకున్నా ఇది సీరియస్ మ్యాటర్ అక్క ఇప్పుడు ఎవడని చెప్పు రీజన్ చెప్పండి సరే సీరియస్ మ్యాటర్ నేను వెళ్ళి రీసాన చెప్తాను మరి నేను అన్నాను పిలుస్తున్నా హెల్ప్ చేసేది పోయి మళ్ళీ మధ్య తిరిగిస్తాను చెప్తున్నా నా బతుకు ఆగం కావడానికి చూస్తున్నావా ఏంది నాకు తెలియదంటే ఏం డేర్ అక్క నువ్వు తెలియకుండా నాకు అర్థం కాదు చెప్పి పడినా పోయి పడుకున్నట్టుంది చీకట్ ఎవడ వచ్చి దుప్పట్లకు దూరి ఏసి వేయనట్టున్నాడు దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంత సోయి లేకుండా వంటవా నువ్వు పన్నా గానీ లేకపోతే ఎవడన్నా తాగుపించిండా అందుకే పువ్వుల తాగద్దే అంటారు అందుకని అర్థమైందా సోకే ఒక స్టైల్ మళ్ళా బియర్ లేపుతా ఉంటది షోకు ఇప్పుడు ఏంది చెప్పు ఏం సార్ జోక్ ఎత్తున్నా అరే అక్క జోక్ ఎందుకు చేస్తా అక్క నాకేమో అవుతున్నావు అక్క నాకు భయం అవుతుంది ఇప్పుడు విషయం నాకు తెలుసు అక్క ఆమె నిన్న కాక మరి వచ్చింది నీ తోను ఉంటున్నా నీకు తెలియదు అని నేను ఏడుస్తున్నా చెప్పు మౌలికనే దెంగుతాడు రిషి గారు చూడు ఇప్పుడు నువ్వు నాకు వచ్చి చెప్తే నేను మీ దగ్గర తీసుకొచ్చిన సైలెంట్ గా అది నేను వాష్రూమ్ లోకి వెళ్ళి సైలెంట్ గా వేసుకున్న టాయిలెట్ చూసినా మెల్లగా అక్క నేను చూసినా మెల్లగా నువ్వు 2 గీతలు వస్తే తెలుస్తుందే బాబు మా చెల్లె నిజంగానే ఆడ 2 గీతలు వచ్చినాయి కాబట్టి నాకు భయమే నీ దగ్గరికి తీసుకొని వచ్చిన అక్క యూరిన్ వేసినా వేయందే 2 లైట్ ఇవి వేస్తుంటే నేను చూసినా డోర్ తీసి నాకు వాష్రూమ్ వస్తుందని డోర్ తీసి ఇట్లా వేస్తుంది ఉచ్చ చేతిలో వేసుకో ఇట్లా దోశలో వేసుకో ఇట్లా మళ్ళీ గట్ల పట్టుకున్నావు అజయ్ గారిని సాయం ఇద్దరిని పట్టుకురాపో ఏ నువ్వు మాట అనకే పదే పదే ఇరిటేషన్ వస్తుంది ఇడేందో చూడే అమ్మా ఏంద్రా అరే పిల్లలకు రాకరా
ఇడ కూసో కూసో ఫస్ట్ కూసో పనుంది నాకు కూసోవయ్యా పిల్లకి ప్రెగ్నెంట్ వచ్చింది నిజంగా వచ్చిందంటుంది నాకైతే తెలియదు అమ్మ తోడు మా అమ్మ పేరు నాకు తెలియదు ఆమె మీ ఇద్దరు పేర్లే చెప్తుంది మీ ఇద్దరు ఆమె ఏం చెప్పలే పేర్లు అజయ్ నేనైతే ఘోరంగా మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మ ముందే కూర్చోడు మొన్నట్లే కష్టలే కాదు అరే సాయి గారు అయితే అడుగు నేనని చెప్పాను క్లారిటీ లేని ఎట్లా కలుస్తా చిన్న కడుపు కూడా తెలియదు ఉన్నారు నువ్వు వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడే అదేందో నాకు గుర్తులేదు ఇద్దరు తెలియని అంత సోయ లేకుంటున్నావా ఇద్దరు తెలియని అంత సోయ లేకుంటున్నావా నీ బొందరా నీ బొంద సాయి బీపీ తెంపి పిల్లలాంటిది కాదు మీరు ఇద్దరే పక్క అవును అంటే మీరు మగాళ్ళు ఎవరికి తెలుసు మీరు ఎవరికి తెలుసు రే పొద్దున ఇంకోటి అయిందంటే అమ్మ దగ్గర ఎడుకోవాలి వీళ్ళతో చిల్లర నాకే డౌట్ వస్తుంది నేను తాగినప్పుడు మీరే కదా నా పక్కన ఉంటారు నువ్వే ఉన్నావు దాని తర్వాత మొన్న రీసెంట్ నువ్వే ఉన్నావు ఇద్దరు కళ్ళు కూడా మంచి చెప్పు చెప్పునండి మన కరెక్ట్ చెప్పు లేదు ఒప్పుకుంటా అరే లేదు సాయి నిజం ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు సాయి అరే అట్లెట్లా వస్తుంది అట్లెట్లా వస్తుంది చెప్పు ఇది లైఫ్ కి సంబంధించింది అంటే చూమంత్రం ఆ మంత్రం అంటే నాటకాలా సరే ఇప్పుడు మీకు ఎవరి మీద డౌట్ ఉంది అరే ఆవిడ చెప్తా సొల్యూషన్ అని చెప్తా సరే ఇద్దరిని పెళ్లి చేసుకో నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఇది సీరియస్ మ్యాటర్ నిజం చెప్తుంటే ఆ ట్యూబ్ కూడా చూపిస్తుంది ట్యూబ్ లో ఎప్పుడే కానీ ఏమే అక్క దీనికి సొల్యూషన్ చెప్పండి అక్క అక్క ఏంది అక్క వీళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ చెయ్యు నీ తాగినప్పుడు ఆగక్క నాకు గుర్తుంది లాస్ట్ టైం తాగినప్పుడు నిజం చెప్పు నేను ఎప్పుడు తాగిన కేరింగ్ ఎవరు తీసుకుంటారు అజ్జు ఇంకెవరి మీద నేను డౌట్ పడతా సోను అన్న ఇంకో ఈమెకి సరే నేను ఒప్పుకుంటున్నా అక్క నేను కలవాలి నేను కలవాలి ఒకవేళ నేను చేసినా తెలిసిందంటే దాని నెక్స్ట్ కంటే దాన్ని పెళ్లి చేసుకుంటా ఓకేనా లేకపోతే మరి ఏం చేయాలి మళ్ళా ఒక మాట చెప్తా దానికి నాకేందక్క ఫిజికల్ గా చెయ్యకు నువ్వు అర్థమైంది అజయ్ మంచి అది తాగుతుంది నేను తాగా నాకు బంధాలు పడలేదు ఏమీ లేదు అర్థమవుతుంది నేను ఎందుకు దాని తగలుతా ఒక మాట చెప్పి ఎప్పుడైనా చేసినట్లా వీడియోల పరంగా ఏదో మాట్లాడతా ఎప్పుడైనా చేసినట్లా మరి ఇప్పుడు సేఫ్టీ సేఫ్టీ యూజ్ చేస్తా ఒకవేళ బయట పోతా మీకు డెఫినేషన్ చెప్తున్నా ఒకవేళ మేము ఇద్దరం కలిస్తే ఫిజికల్ గా ఏమో ఎవరు తెలుసు నువ్వు ఏళ్ళ కొంట తిరుగుతావు కదా అట్లనే పోయినవేమో అనుకున్నాం అట్లనే పోయినవేమో అనుకున్నాం
ఇది ప్రాంక్ యాక్చువల్లీ సెకండ్ కి వచ్చేసి నేనే లిప్స్టిక్ తో పెట్టిన ఇగో ఇట్లా తీసి యాక్చువల్ గా మేము లిప్స్టిక్ తోని ఆ మార్కేసి వాటర్ ఉంటాయి కదా వాటర్ అందుట్లో వేసి వన్ స్టిక్ వచ్చే వరకు చూసాం. నేను అసలు నమ్మలేను, డౌట్ కొడుతుంది కానీ మాక్స్ అజయ్ గారు అజయ్ గారిని అడుగుదాం అన్న ఇంటెన్షన్ ఉండే లోపల అలాంటి అలాంటి ఎంత ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు అసలు గారు మా వాళ్ళు అట్లా ఉండాలి కాదు. మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు అజయ్ గారు ఫ్రెండ్షిప్ విషయం వరకే వీడియోల వరకే అంటే ఉంటాడు. దాని తర్వాత హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్. ఎవరైనా అమ్మాయిలు వచ్చినా సరే అలాంటి సిస్టర్ అని పిలుతారు వీడియో బ్యాక్ వీడియో ముందు ఫ్రెండ్స్ అనుకుంటారు అంతే. అంటే ఇదేంటి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గలీ పరీస్.